ఉద్యోగంలో అక్షరాలుగా అన్యాయంగా విపరీతమైన లక్ష్యాలు విపరీతమైన డబ్బులు ఇచ్చి ప్రజలు పెట్టి అందులో నాడుగురిని ఏకంగా మంత్రులు కూడా చేసి 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఆ 23 మంది మామూలుగా ఎవరైనా కొనుగోలు చేస్తే వాళ్ళు డిస్క్వాలిఫై చేయాలి, లేదా వాళ్ళ చేత రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్ళి వాళ్ళ పార్టీ గుర్తు మీద వాళ్ళని గెలిపించుకుని మళ్ళీ శాసనసభ్యులుగా తీసుకురావాలి. కానీ ఇవేమి కూడా జరగలేదు. మన కళ్ళు ఎదురుగా అన్యాయం కనిపిస్తుంది, అదనం కనిపిస్తుంది, అన్ని రకాలుగా ఆపదాలు మోసాలు కనిపించాయి. 67 మంది శాసనసభ్యులు 23 మందిని ఈ 5 సంవత్సరాల్లో ఈ రకంగా కొనుగోలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 9 మంది ఎంపీలు ఉంటే గత ఎన్నికల నాటికి అందులో 3 ఎంపీలు 24 మంది కొనుగోలు చేశారు. దేవుడు స్క్రిప్ట్ రాస్తే ఎలా రాస్తారో తెలుసా? అక్షరాల 23 తారీఖు విభజన సమస్య మాసం స్క్రిప్ట్ 23 తారీఖున రిజర్వేషన్ వచ్చి తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఎమ్మెల్యేల సంఖ్య అక్షరాలు 23, తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఎంపీల సంఖ్య అక్షరాలు 3, రిజర్వేషన్ వచ్చింది 23 తారీఖున రంజాన్ మాసంలో. ఎందుకన్నా గొప్ప స్క్రిప్ట్ బహుశ ఎవరు రాయలేదో అక్కడ దేవుడు మాత్రమే చేయగలుగుతాడు. ఇరవై రంజాన్ మాసంలో రిజల్ట్స్ వచ్చి 20 రంజాన్ మాసంలో శుభమాసంలోనే జగన్ను అందరికీ చాలా వినియోగపడుతూ దేవుడు ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మరి 20 రంజాన్ మాసంలోనే మా మొట్టమొదటిగా ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ మళ్ళీ ఇవే ఇక్కడే మీరందరికీ ఈ శుభకార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఎంతకన్నా గొప్ప వివాహాలు ఏమి ఇవ్వాల్సిన పదం లేదు. మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, గతంలో నాన్న చూశారు, నాన్నగారి కన్నా గొప్ప పరిపాలన ఇవ్వడానికి దేవుడు రైతు మీ అందరూ చరణి ఉన్నట్టు పూర్తిగా అన్ని రకాలుగా చేయాల్సిన మనస్ఫూర్తి కూడా చేసుకోవాలని అందరికీ ఖచ్చితంగా ఆశిస్తా ఉన్నా. ఈరోజు ఎవరికి తిరిగి చూస్తే మన పార్టీ నుంచి 4 ముస్లిం ఎమ్మెల్యేలు ఇక్కడ నడిపిస్తున్నారు. 5 మందికి టికెట్ ఇచ్చాం, అందులో 4 మంది గెలిచారు, కేవలం ఒకే ఒకరు మాత్రం ఓడిపోయారు. ఇక్కడ మాత్రం ఓడిపోయారు. అదే ఇక్కడలను మళ్ళీ మొట్టమొదటిగా ఎమ్మెల్సీ ఎన్నికలు 5 జరిగిన ఇవ్వాలని మళ్ళీ ఎమ్మెల్సీ 5 శరణసభలుగా నడిపిస్తున్నారు. మళ్ళీ ఈ అందరూ ఒకటే చెప్తా ఉన్నా, దేవుడు ఆశీర్వదించాలని, మీ అందరికీ చరణీయులు ఎల్లకాలం ఉండాలని దూర చేయవలసిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం బాగా పనిచేసి మీ అందరికీ దగ్గర కావాలని చెప్పి దూర చేయవలసిందిగా మీ అందరితో కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రంజాన్ మాసంలో మీ అందరికీ కూడా మంచి జరగాలని, ప్రతి ఇంట్లో కూడా మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరితో ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున ఇక్కడ ఉన్న సోదరులు, ఇక్కడ ఉన్న అక్షల్లమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ముస్లిం సోదరుడికి అక్షల్లమ్మలకు రంజాన్ మాసంలో నా తరపు నుంచి మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఇన్షాల్లా ఈ దుబారా కలవాల్సింది దువా హబీబుల్లాహ్ సాహబ్.